పనిచేయని, లంచాలు అడిగి సమాధానం చెప్పని అధికారులు మాకొద్దంటూ ఎంపీపీ, ఎంపీటీసీ సర్పంచ్లు గగ్గోలు పెట్టిన వైనం నెల్లూరు జిల్లా కలిగిరి మండల సమావేశంలో కానొచ్చింది. ఎంపీపీ మెట్టుకూరు శిరీషారెడ్డి అధ్యక్షతన జరిగిన మండల సమావేశానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హాజరయ్యారు. ఆయన సమక్షంలో అధికారుల తీరును సభ్యులు ఎండగట్టారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం ఏపీఓ శ్రీనివాసులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పటికీ వైసీపీ కార్యకర్తలా పనిచేస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ సర్పంచులు ఉన్న చోట పంచాయతీ తీర్మానం లేకుండానే పనులు మంజూరయ్యాయన్నారు. ఇప్పుడు వైసీపీ సర్పంచులు ఉన్న చోట తీర్మానాలు అడుగుతున్నాడని ఏపీఓపై సర్పంచులు వెంగపనాయుడు, మాధవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసార పరీక్షలు చేస్తున్నారని, కానీ వాటి ఫలితాలు రైతులకు చెప్పడం లేదని వ్యవసాయ అధికారిని సభ్యులు ప్రశ్నించారు. వీఆర్ఓ నరేష్ అక్రమాలకు పాల్పడినట్లు, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని గంగిరెడ్డిపాలెం ఎంపీటీసీ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారుల్లో మార్పు రాలేదని ఎంపీపీ శిరీషారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. చివరిగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ప్రజలకు బాధ్యతాయుతంగా పనిచేద్దామని అధికారులను కోరారు. గత 5 ఏళ్లుగా పంచాయతీలకు నిధులు లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందన్నారు. నియోజకవర్గంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో మాట్లాడానని, ఆయన నిధులు మంజూరుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. అధికారులు ఎవరూ లంచాలు తీసుకోవద్దని, ఎవరూ ఇవ్వవద్దని సూచించారు. తన పేరు చెప్పి వసూలు చేస్తే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. 23 పంచాయతీల్లో ఎక్కడైనా ఎన్ఆర్ చేసే సంబంధించి ఎక్కడైనా కూడా పర్ఫెక్ట్ గా ఒక్క విలేజ్100% నా పని నేను చేశాను. చెప్పి చెప్పేది ఏంటి మీరు? నేను చెప్పలేను ముందు ఎక్కడ2022-23లో వచ్చింది మనకి అర్బన్ కింద. ఈ 2022-23లో మనం కట్టింది ఏంటంటే, మొత్తం మనం పంచాయతీల మీటింగ్లు పెట్టాం, పంచాయతీల మీటింగ్లు పెట్టి కట్టుకోమని చెప్పాం. ఏం కాకుండా ఇంజనీర్ కాలేజీ ఉన్నాయి కదా, అవి కట్టుకొని చేరారు కదా, వీటిని ఎందుకు చేయలేదు అనుకున్నాను. అదే సార్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అక్కడికి వచ్చేటడికి బేస్మెంటల్ ఇప్పుడు కలిగి మనలో ఉంది, 5 లెవెల్లు ఉన్నాయి. ఈ 5 లెవెల్లు కొన్ని దూరంగా ఉన్నాయి. వాళ్ళు అక్కడ పోయి కట్టుకోవడానికి కొంచెం కొంతమంది ముందుకు రాలేదు. ఇప్పుడు సైట్లు ఇచ్చిన తర్వాత మాకు వద్దని అంటున్నారంట, వాస్తవేనా? సైట్లు వద్దంటే ఇప్పుడు యాక్చువల్గా సైట్లు ఆడిపోయేదానికి ఇంట్రెస్ట్, నాకు ఇంట్రెస్ట్, చాలా మంది నాకు ఇంట్రెస్ట్. అదే సార్, ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పినట్టుగా మనం ఏదైనా డబ్బు ఖర్చు పెట్టినప్పుడు, పథకం పెట్టినప్పుడు దాని అవుట్కమ్ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏదైనా అవ్వచ్చు, వర్క్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి కూడా అవ్వచ్చు. వాటిల్లో ఆ ఎండ్ పాయింట్ కూడా ఒకసారి మనం ఫైల్ క్లోజ్ చేసేటప్పుడు రివ్యూ చేసుకొని ప్రాపర్గా వెళ్ళిందా, ఆ పథకం కరెక్ట్గా అమలైందా, ఆ వర్క్ సరిగ్గా జరిగిందా, క్వాలిటీ ఉందా లేదా, అవి కూడా అన్నీ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కూడా రైతుల నుంచి వచ్చే సూచనలు, సలహాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాలుగా ఇరిగేషన్ కానీ, పంచాయతీ నిధులు కానీ చాలా వరకు నిధులు లేని పరిస్థితుల్లో నడిచింది 5 ఏళ్ళు. చాలా పనులు చేసుకోవాల్సి ఉంది మనం ముందుకు పోయే కొద్దీ. స్లోగా బాబు గారు కూడా ఆర్థిక వ్యవస్థ గురించి, పూర్తిగా మన ఆర్థిక పరిస్థితి గురించి అంతా చూస్తూ ఉన్నారు. చూసిన తర్వాత వసపెట్టి మనకు వచ్చే ఫండ్స్ని బట్టి మనకు అన్ని 143 పంచాయతీలు కాబట్టి ఉదయగిరి నియోజకవర్గంలో వాటన్నిటి మీద స్పష్టమైన అవగాహన ఉంది. వాటన్నిటికి కూడా మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. నేను ఎన్టీఆర్ సుజల పథకం గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. పంచాయతీరాజ్ అది ఆర్డబ్ల్యూసీ వాళ్ళు వర్క్ చేశారు దాని గురించి. దాదాపుగా 8 మదర్ ప్లాంట్లు పెట్టుకొని ఒక్కొక్క మదర్ ప్లాంట్కి ఒక 12-13 డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ బిల్డ్ చేయడం జరిగింది. కేవలం ఒక 5 కోట్లు కానీ ఖర్చు పెట్టి కానీ ఉండుంటే మనం 15,000 కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ ఇచ్చిండేవాళ్ళం. ఈ 5 ఏళ్లలో కానీ అది కానీ జరిగ్గా ఉంటుంది. అది జరగలేదు. కంప్లీట్గా దాన్ని ఎక్కడ వదిలేశారు.
కనీసం ట్రాక్టర్స్ కానీ ఇంకా దానికి కొన్న ట్యాంకర్స్ కానీ అన్నీ కూడా ఆ పథకం కంప్లీట్గా నెరవేరు అయిపోయింది. ఈ రోజున ఎస్టిమేట్ చూసుకుంటే దాదాపుగా 15 కోట్లు ఖర్చు పెడితే కానీ మనం ఆ పథకాన్ని బ్యాక్ ట్రాక్ తీసుకురాలి. మీరు చూసే ఉన్నట్టు వాటర్ హట్స్ లాగా కట్టున్నారు, వాటర్ ప్లాంట్స్ కానీ అవన్నీ ఎన్టీఆర్ జిల్లా పథకం కింద కట్టినాయి. వాటి గురించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది. వారు దానికి ప్రాపర్ ఆయన రెస్పాన్స్ ఇచ్చి నేను వారం రోజుల్లో దాన్ని రివ్యూ చేస్తామని చెప్పారు. అది కానగానే మనం మనకు ట్రాక్ ఇచ్చి మళ్ళా కానీ రెక్టిఫై చేయగలిగితే దాదాపుగా మనం 15 కుటుంబాలకి డ్రింకింగ్ వాటర్ మోస్ట్లీ నేను చూసింది మొట్టమొదటిగా మనం అడ్రస్ చేసుకోవాల్సింది డ్రింకింగ్ వాటర్. ప్రతి 50 కుటుంబాలు ఉన్న ప్రతి హ్యాబిటేషన్ సెంటర్లో యూ హ్యావ్ టు మేక్ షూర్ ఆ డ్రింకింగ్ వాటర్ ప్రాపర్గా ఉందా లేదా చూడాలి. తర్వాత మనకు జల్ జీవన్ మిషన్ కింద కూడా మనం ఫండ్స్ దాని గురించి కూడా ట్రై చేస్తున్నాము అదొకటి. తర్వాత ఇరిగేషను కానీ ఇటు సైడ్ మనం వెలుగుండ ప్రాజెక్ట్ అవ్వచ్చు లేకపోతే అట్టవచ్చు రెండు వాటి గురించి కూడా మనం శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంది. ఆ రెండు అయితే తప్పితే పెద్దరెడ్డిపల్లి రిజర్వాయర్కి నీళ్లు వచ్చి ఇటు సైడ్ హై కెనాల్ మనం అట్లీస్ట్ గుండెమడక రిజర్వాయర్కి నీళ్లు వస్తే తప్పితే చాలా వరకు ఈ వాటర్ సమస్యలు పరిష్కారం కావు. ఈ లోపల జల్ జీవన్ మిషన్ మీద ఇతర శాసనసభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. 3-4 కాన్స్టిట్యూన్సీలు కలుపుకొని ఒక ప్రాజెక్ట్ లాగా చేసుకొని జల్ జీవన్ మిషన్ ఏంటంటే కర్ణాటకలో కూడా చాలా సక్సెస్ అయింది వాళ్ళు చేసిన ప్రాజెక్టు. వాళ్ళు బేసిక్గా ఒక వాటర్ ట్యాంక్ ఒకటి కట్టి గ్రౌండ్ వాటర్ తీసుకొని ప్యూరిఫై చేసి పైప్ లైన్ వేసి చేసే ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలనేది ప్లాన్ ఉంది దాంట్లో. దాని ప్రకారం కూడా ఏదైనా అవకాశం ఉంటే అది కూడా ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ డ్రింకింగ్ వాటర్ అయిన తర్వాత డ్రైనేజ్ సమస్య కానీ తర్వాత మన శానిటేషన్ కానీ ప్రతి పంచాయతీలో కూడా వాళ్ళ దగ్గర చిన్న చిన్న పంచాయతీల్లో డబ్బులు లేవు కానీ పెద్ద పంచాయతీల్లో ఉన్నాయి కూడా దాకా ఉద్యమంలో విజిట్ చేయడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, కంప్లీట్ డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. సో అవి కూడా ఆ సమస్యలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. కలిగిరి పట్టణంలో కూడా కలిగిరి పంచాయతీలో కూడా ఒకసారి విజిట్ చేయాలి. గౌరవ జెడ్పీసీ గారు అడిగినప్పుడు ప్రాపర్గా ఉందంటున్నారు, ఒకసారి మనం విజిట్ చేసుకోవాలి. అయ్యానే ఇక్కడ డ్రైన్స్ సమస్య ఉంటే అవి కూడా పరిష్కారం చేసుకున్నాము. అలాగే నన్ను ఇక్కడ పిలిచి మన ఎంపీపీ శిరీష్ గారికి కానీ మీ సభ్యులందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చి మాట్లాడేదానికి కానీ మీ అన్ని విన్నందుకు కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కూడా ఒక్కటి ఆలోచన చేయండి, ఊళ్ళలో కూడా చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతిదానికి రెస్పాన్సిబుల్, గవర్నమెంట్ ఆఫీషియల్స్ కానీ నేను కానీ ఎవరైనా కూడా ప్రజలకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఏ సమస్య వచ్చినా కూడా ఇంత ఒకటి చెప్పుకొచ్చారు, ఇప్పుడైతే కరప్షన్ గురించి చెప్పుకొచ్చారు, ఒక విఆర్ఓ గురించి, ప్రతి ఒక్కటి కూడా మా దృష్టికి తీసుకురండి. ఎవరికి మీరు ఏ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, అది గవర్నమెంట్ ఆఫీషియల్స్ బాధ్యత, మా బాధ్యత. ఎక్కడ కూడా నా గురించి కానీ నా పేరు చెప్పి కానీ ఎక్కడైనా ఎవరైనా డబ్బులు అడిగినా ఏదైనా కూడా నా దృష్టికి తీసుకురండి, అందులో ఎటువంటి మొహాటం లేదు. అలాగే ప్రతి కుటుంబానికి ఏ కుటుంబం ల్యాండ్ ఎవరు లాక్కొని ఉన్నా కూడా, ఏ కుటుంబానికి కష్టం వచ్చున్నా కూడా, చాలా భూ సమస్యలు నా దగ్గరికి వస్తూ ఉన్నాయి, అర్జీలు విపరీతంగా వచ్చున్నాయి, ఒక్కడ కూడా వదిలే ప్రశ్నే లేదు. ప్రతి ఒక్కరి కష్టం మీ కష్టం, అది ఎవరిదైనా కూడా ఎవరి కష్టం ఒకరు లాక్కోవడానికి అవకాశం లేదు. ఏది వచ్చినా కూడా మనం ప్రతి ఒక్కటి అన్ని అకౌంట్ అన్ని మొత్తం కూర్చోబెట్టి అన్ని చూద్దాము. ప్రతి ల్యాండ్ ఇష్యూ కానీ విపరీతంగా ఉన్నాయి, ల్యాండ్ ఇష్యూస్ ఇప్పుడు 40-50 ఏళ్ళకి తీసుకొచ్చిన ఇప్పుడు ఎన్నో అర్జీలు ఇస్తూ ఉన్నారు. కనీసం అడ్రస్ చేసిన పాపన పోలేదు ఎవరు కూడా. అవి మనం అన్నీ కూడా దగ్గర నుండి చూడాల్సిన అవసరం ఉంది. ఎంఆర్ఓ గారు కూడా ఒకసారి చెప్తా ఉన్నారు, ఒకసారి మీరు చూడండి సార్, అవి కూడా అన్ని చాలా హార్దిక శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హాస్పిటల్, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగా వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2 శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.